Hi viewers, welcome to EdWays Spoken English Classes. In this video, we have spoken English. English lo maatladadaniki enduku bayapadutunnam manam, enduku maatladalekapothunnam anedi modati video lo chuste. English maatladadaniki emem qualities kavalo manam rendo video lo nerchukunnam. Ee video lo English anagane andaru bayapade oka mukhyamaina topic. అదేనండి టెన్సెస్. టెన్సెస్ అనగానే టెన్స్ పడతాం కదా, అలా టెన్షన్ పడకుండా టెన్సెస్ నేర్చుకోవాలంటే ఏం చేయాలో నేర్చుకోబోతున్నాం. మీరు సిద్ధం కదా, రెడీగా ఉన్నారా? చూద్దాం. మరైతే ఇంగ్లీష్లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంది, అంటే దాన్నే మనం తెలుగులో భాషా భాగాలు అంటాము. ఏదైనా ఒక భాష మీద మనకు కమాండ్ రావాలి అంటే దాన్ని స్పష్టంగా మనం మాట్లాడగలగాలంటే తప్పులు లేకుండా ఏ పదాన్ని ఎలా వాడతామో, ఏ పదము ఎటువంటి రోల్ ప్లే చేస్తుందో తెలుసుకోవాలి. దానికోసం నిర్వచించబడిందే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే చాలామందికి అవగాహన ఉండుండొచ్చు. దాని గురించి ఆ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి స్పష్టంగా మరొక వీడియోలో చెప్పబోతున్నాను. కానీ ఈ వీడియోలో ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటో చెప్పగలరా? మనకి ఇంగ్లీష్లో ఉన్న 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏదో మీరు చెప్పగలరా? చెప్పండి చూద్దాం. అవును, వర్బ్. వర్బ్నే చాలా ఇంపార్టెంట్. వెర్బ్ కాదు అది, వర్బ్. వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన భాగం. ఎందుకు అంటే మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి, ఒక వాక్యాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఉండవలసింది వర్బ్. మిగతా 7 భాగాలు ఏది లేకపోయినా మనం ఒక సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు, కానీ వర్బ్ లేకుండా సెంటెన్స్, అర్థవంతమైన సెంటెన్స్ ఫామ్ చేయలేము. అందుకే దీని అందరూ ఏమంటారంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్న భాగాల్లో ఇది హార్ట్ వంటిది అంటారు, అంటే గుండె వంటిది అంటారు. మనిషి చేయి నరికేస్తే బతికేస్తాడు, కాలు లేకుండా బతుకుతాడు, కళ్ళు లేకుండా కూడా బ్రతకగలడు. కానీ గుండాకపోతే ఏమవుతుందండి? ఏమైద్దని చెక్ చేసుకుని చూడబోకండి, ఆగాక ఇంకేం ఉండదు. ఒకవేళ డౌట్ వచ్చి ఏమైద్దని చెక్ చేసుకోవడం ప్రయత్నిస్తాను, చెక్ చేయకండి, గుండె ఆపడానికి ప్రయత్నించకండి. ఆపితే తర్వాత మీరు ఇవి ఉండరు, ఈ వీడియో చూడడానికి ఛాయిసే ఉండదు. సరే చూద్దాం. అలాగే శరీర భాగాల్లో గుండె ఎంత ఇంపార్టెంటో, మనకి భాషా భాగాల్లో 8 లిస్ట్లో వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఈ వర్బ్ అంటే ఏంటి? వర్బ్ అంటే ఏంటి? ఓకే, మీరు అన్నట్టు వర్బ్ అంటే క్రియ, అంటే పనిని తెలియచేస్తుంది. అంతవరకే తెలుసు, కానీ ఈ వర్బ్లోనే మనకి ఎక్కువ గ్రామర్ ఉంది. ఎందుకు గ్రామర్ ఉంది? అసలు వర్బ్ అంటే ఏంటో నిశ్చితంగా పరిశీలిద్దాం. ఇక్కడ ఒకసారి చూద్దాం మనం. వర్బ్ మనకి బేసిక్గా 2 టైప్స్ డివైడ్ చేశారు. మనకి వర్బ్ని మనం 2 రకాలుగా విడగొడతాము. ఎన్ని రకాలు? 2 రకాలుగా విడగొడతాము. ఒకటి యాక్షన్ వర్బ్. యాక్షన్ వర్బ్ అంటే పనిని తెలియజేసే పదము. మన నిత్య జీవితంలో చాలా పనులు చేస్తూ ఉంటాము, ఈ పనిని తెలియజేసే పదాలన్నింటినీ మనము వర్బ్ అంటాము, అంటే క్రియ అంటాము. ఇప్పుడు మీరు చూసినట్లయితే పొద్దునుంచి మనం ఏమేమి పనులు చేస్తాము చెప్పండి చూద్దాం. ఒకటి లేవడము, కూర్చోవడము, తినడము, నడవడము, వినడము, మాట్లాడము, నేర్చుకోవడం, ఇవన్నీ కూడా క్రియలు, అంటే వివిధ రకాలైన పనులు. ఈ పనులు చేసేదాన్ని మాత్రమే వర్బ్ అని మనం అనుకుంటాం, కానీ అది ఒక్కటే కాదండి. వర్బ్ అంటే చిన్నప్పుడు మన స్కూల్లో నుంచి కూడా మనకు అలవాటైంది, మనకి బాగా తెలిసింది. వర్బ్ అంటే కేవలము పని మాత్రమే అనుకుంటాము, కానీ అదొక్కటే కాదు. వర్బ్ 2 రకాలు. ఒకటి యాక్షన్ వర్బ్, మనం చెప్పుకున్నట్టుగా పనిని తెలియజేసేది. రెండవది ఆక్సిలరీ వర్బ్. ఆక్సిలరీ వర్బ్నే మనము హెల్పింగ్ వర్బ్ అని కూడా అంటాము. ఈ వర్బ్ని ఏదైతే మనం యాక్షన్ వర్బ్ అంటున్నామో దాన్ని మెయిన్ వర్బ్ అంటున్నాము, ఆక్సిలరీ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ అని అంటాము, కానీ యాక్షన్ వర్బ్ని మెయిన్ వర్బ్ అని అంటాము. ఈ ఆక్సిలరీ వర్బ్లో 2 ఇంపార్టెంట్ ఉన్నాయి మనకి. ఒకటి బీ ఫామ్, 2 హ్యావ్ ఫామ్. ఏమున్నాయి మనకి? 2 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి బీ ఫామ్, 2 హ్యావ్ ఫామ్. బీ ఫామ్ అంటే ఏంటి? బీ ఫామ్ అంటే ఏంటండి?
కాదండి, బీఫామ్ అంటే ఆక్సిలరీ వర్బ్, బీఫామ్ అంటే ఈజీ అమర్ కదా. ఆఫ్ కోర్స్ బీఫామ్లో అవి రూపాలు మాత్రమే. బీఫామ్ అనేది ఏంటి? ఆక్సిలరీ వర్బ్. హ్యావ్ ఫామ్ అనేది ఏంటి చెప్పండి? ఎస్, ఆక్సిలరీ వర్బ్. ఈ రెండు ఇంపార్టెంట్ ఆక్సిలరీ, రెండు ఇంపార్టెంట్ అన్నానంటే మిగతా అన్ఇంపార్టెంట్ కాదు, ఎక్కువగా ఉపయోగించే ఆక్సిలరీ వర్బ్స్ ఇవి రెండు. ఒకటి బీఫామ్, రెండు హ్యావ్ ఫామ్. మిగతావన్నీ మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ అంటే మనము కెన్, కుడ్, ఇలా రకరకాల మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. సో బేసిక్గా వర్బ్ మనకి రెండు రకాలుగా విభజించబడింది. ఒకటి యాక్షన్ వర్బ్, అంటే పనిని తెలియజేస్తుంది. రెండవది ఆక్సిలరీ వర్బ్, అంటే అందులో రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒకటి బీఫామ్, రెండవది హ్యావ్ ఫామ్. మూడవది మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. సో వర్బ్ గురించి మనం నిశ్చితంగా పరిచినట్టయితే మరొకసారి చెప్తున్నాం, వర్బ్ రెండు రకాలుగా విడగొట్టారు. మనకు తెలిసినట్టు కేవలం ఓన్లీ యాక్షన్ వర్బే కాదు, మరొక ఇంపార్టెంట్ ఉంది, అది ఆక్సిలరీ వర్బ్. దానిలో రెండు ఇంపార్టెంట్ ఉన్నాయి, ఒకటి బీఫామ్, రెండవది హ్యావ్ ఫామ్. అందులో అవి కాకుండా మోడల్ ఆక్సిలరీస్ ఉన్నాయి. యా, సో ఈ యాక్షన్ వర్బ్ని, ఆక్సిలరీ వర్బ్ని ఎలా వాడతాం మనం, సెంటెన్సెస్లో ఎలా వాడతాము, ఎక్కడ మనకి మిస్టేక్ చేయడానికి అవకాశం ఉందో చూద్దాం. రెడీనా? ఓకే. ఇప్పుడు యాక్షన్ వర్బ్స్లో మనకి టెన్సెస్ వస్తాయని చెప్పుకున్నాము, అలాగే ఆక్సిలరీ వర్బ్లో రెండు ఇంపార్టెంట్, ఒకటి బీఫామ్, హ్యావ్ ఫామ్ అని చూద్దాం. సో ఇప్పుడు మనం హ్యావ్ ఫామ్ అనేది ఏంటి, అసలు ఎలా వాడతాము, ఎక్కడ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉందో. హ్యావ్ ఫామ్ అనేది ఏంటి ముందే చెప్పుకునే విధంగా, హ్యావ్ ఫామ్ అనేది ఏంటండి? హ్యావ్ ఫామ్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఆక్సిలరీ వర్బ్. హ్యావ్ ఫామ్ ఆక్సిలరీ వర్బ్. ఈ హ్యావ్ ఫామ్ మనకి ప్రజెంట్లో హ్యావ్ హ్యాస్, పాస్ట్లో హ్యాడ్, ఫ్యూచర్లో షెల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్ ఉంటుంది. ప్రజెంట్లో ఏమున్నాయి మనకి? హ్యావ్, హ్యాస్. పాస్ట్లో ఏమున్నాయి మనకి? హ్యాడ్. ఫ్యూచర్లో ఏమున్నాయి మనకి? విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ తీసుకుంటాం. ఒకసారి చెప్పండి, ప్రజెంట్ హ్యావ్ ఫామ్స్ ఏంటి మనకి? హ్యావ్, హ్యాస్. ఫ్యూచర్ హ్యావ్ ఫామ్స్? హ్యాడ్ కాదండి, ఫ్యూచర్ నేను అడిగింది, విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్. సో ఫ్యూచర్ హ్యావ్ ఫామ్స్ ఏమున్నాయి మనకి? విల్ హ్యావ్ ఆర్ షెల్ హ్యావ్. పాస్ట్ ఏమున్నాయి? హ్యాడ్. సో హ్యావ్ ఫామ్ అనేది ఒక ఆక్సిలరీ తెలుసుకున్నాము. హ్యావ్ ఫామ్ ప్రజెంట్లో హ్యావ్, హ్యాజ్ ఉంటుంది, పాస్ట్లో హ్యాడ్ ఉంటుంది, ఫ్యూచర్లో విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? చూద్దాం దీన్ని మనం సెంటెన్స్లో ఎలా వాడతాం. హ్యావ్ ఫామ్ని సెంటెన్స్లో రెండు రకాలుగా తీసుకుంటాము. హ్యావ్ ఫామ్ని సెంటెన్స్లో రెండు రకాలుగా తీసుకుంటాం. హ్యావ్ ఫామ్ వితౌట్ యాక్షన్ వర్బ్, అంటే యాక్షన్ వర్బ్ లేకుండా హ్యావ్ ఫామ్ని వాడుతున్నాము. అంటే ఈ సెంటెన్స్లో హ్యావ్ ఫామ్ మాత్రమే ఉంటుంది, పరిణితి తెలిసే పరమైన ఏది ఉండదు. ఈ సెంటెన్స్లో హ్యావ్ ఫామ్ మాత్రమే ఉంటుంది, మరొక క్రియని తెలియజేసే పదము అంటే యాక్షన్ వర్బ్ ఉండదు. ఐ హ్యావ్ ఎ హౌస్ అన్న అంటే ఇక్కడ వర్బ్ ఉందా? ఉందా? ఉందండి. హ్యావ్ ఫామ్ ఏ వర్బ్. ఇక్కడ ఏ వర్బ్? అది ఆక్సిలరీ వర్బ్. కానీ అక్కడ యాక్షన్ వర్బ్ లేదు, అంటే పనిని తెలియజేసే పదం ఏమీ లేదు. హ్యావ్ ఫామ్ని వితౌట్ యాక్షన్ వర్బ్ తీసుకున్నాను. ఇక్కడ ఇక్కడ ఈ సెంటెన్స్లో వర్బ్ ఏంటంటే హ్యావ్ మాత్రమే వర్బ్. అది ఏ వర్బ్? ఆక్సిలరీ వర్బ్. అలాగే షీ హ్యాజ్ ఏ కార్ అన్న అంటే ఆమె ఒక కారు కలిగి ఉంది. హ్యాజ్ అనేది వర్బ్, అక్కడ యాక్షన్ వర్బ్ లేదు. ఈ రెండు సెంటెన్సెస్ మీరు గమనించినట్లయితే హ్యావ్ ఫామ్ మనము వితౌట్ యాక్షన్ తీసుకున్నాం, అంటే వేరే క్రియని తెలిసే పదము లేదు. అది ఏం చెప్తుంది? పొజిషన్ చెప్తుంది. పొజిషన్ అంటే కలిగి ఉండడాన్ని, ఓనర్షిప్ చెప్తుంది. ఐ హ్యావ్ ఎ డ్రెస్, నేను డ్రెస్ కలిగి ఉన్నాను. షీ హ్యాజ్ రెస్పాన్సిబిలిటీస్, ఆమెకు బాధ్యతలు ఉన్నాయి, కలిగి ఉన్నాడు అని చెప్పడానికి హ్యావ్ ఫామ్ వితౌట్ యాక్షన్ వర్బ్ ఉపయోగిస్తాము. రెండోది హ్యావ్ ఫామ్ విత్ యాక్షన్ వర్బ్, అంటే యాక్షన్ వర్బ్తో కలిపి దానిలో హ్యావ్ ఫామ్ ఉంటుంది, మరొక యాక్షన్ వర్బ్ అంటే పనిని తెలియజేసేది కూడా ఉంటుంది. ఐ హ్యావ్ టేకెన్ మనీ అంటున్నాను. ఇక్కడ హ్యావ్ అనేది ఆక్సిలరీ వర్బ్, టేకెన్ అనేది యాక్షన్ వర్బ్. ఒకసారి చూద్దాం, ఐ హ్యావ్ టేకెన్ మనీ. ఇందులో రెండు వర్బ్లు ఉన్నాయి మనకి. ఒకటి హ్యావ్ అంటే యాక్షన్ వర్బ్ కాదు, అది ఆక్సిలరీ వర్బ్. రెండు టేకెన్, అది యాక్షన్ వర్బ్, పనిని తెలియజేస్తుంది. ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ హ్యావ్ అనేది టేకెన్ అనేది సపోర్ట్ చేస్తుంది. రెండోది షీ హ్యాస్ బ్రోకెన్ ద గ్లాస్, ఆమె గ్లాస్ పగలకొట్టింది అని చెప్పడానికి ఈ హ్యాజ్ అనేది బ్రోకెన్కి సపోర్ట్ చేస్తుంది. హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్ సపోర్ట్ చేయదండి, మెయిన్ వర్బ్కి హెల్పింగ్ వర్బ్. అంటే ఈ సెంటెన్స్లో, ఈ రెండు సెంటెన్స్లో మీరు గమనించినట్లయితే హ్యావ్ ఫామ్ ఇక్కడ జరుగుతున్న పనికి సపోర్ట్ చేస్తుంది. సో హ్యావ్ ఫామ్ని మన సెంటెన్స్ ఎన్ని రకాలు తీసుకోవచ్చు?
టూ టైప్స్ తీసుకోవచ్చు. ఏంటది? వితౌట్ యాక్షన్, విత్ యాక్షన్. వితౌట్ యాక్షన్ తీసుకున్నప్పుడు హ్యావ్ ఫామ్ పొజిషన్ చెబుతుంది ఆ సెంటెన్స్. ఒక సెంటెన్స్లో హ్యావ్ ఫామ్ విత్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఇది కేవలం హెల్పింగ్ వెర్బ్గా ఉండి యాక్షన్ వెర్బ్ సపోర్ట్ చేస్తుంది. దీన్ని మనం ప్రజెంట్ ఎలా వాడతాము, పాస్ట్లో ఎలా వాడతాము, అసలు కాన్వర్సేషన్స్ అంటే మాట్లాడేటప్పుడు ఎలా వాడతాము, ఎలాంటి మిస్టేక్స్ చేస్తాము, ఎలాంటి మిస్టేక్స్ మనం తెలియకుండా చేస్తాము, ఎలాంటి టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే మిస్టేక్స్ లేకుండా మాట్లాడతాము, మన నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్, డూ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై, థ్యాంక్ యూ.